తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం గనక జరుపుతున్న వేళ ఓ మహిళా కౌన్సిలర్ 4 వీధి దీపాల కోసం ధర్నా చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్లో చోటు చేసుకుంది. తన వార్డులో 4 వీధి దీపాలు ఏర్పాటు చేయలేదన్న, 3 రోజులుగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకున్న పాపన పోలేదన్నారు కౌన్సిలర్ కర్ణాటిని. దీంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు కర్ణాటి నందిని. వైరా మున్సిపాలిటీలో వాటి కౌన్సిలర్ని నేను. సోమవారంలో లైట్ల కోసం, లైట్లు స్ట్రీట్ లైట్ వేపించడం కోసం నేను ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ కూర్చొని ఉన్నా. 3 రోజుల నుంచి లైట్స్ కావాలని సంబంధిత వర్కర్లకు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళేమో మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ చూసుకుంటారని చెబుతున్నారు. కాంట్రాక్టర్ చేస్తేనేమో మా వర్కర్లు చూసుకుంటారు అన్నారు. వాళ్ళు చేస్తేనేమో కనీసం మాట్లాడేది ఒక కౌన్సిలర్ అనే మర్యాద కూడా లేకుండా మాట్లాడతారు. అదే కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే అసలు మా వాళ్ళు చూస్తారు, మేము నాకు సంబంధం లేదు, మా వర్కర్లు వచ్చి వేస్తారు అంటాడు. అసలు ఒకసారి వచ్చి చూడండి, చూసి లైట్స్ ఎలా ఏంటనేది.